హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద టెక్స్టైల్ సర్టిఫికేషన్స్ ఈ కోర్సులో నేను ఇప్పుడు ఇక్కడ నేను మీకు టెక్స్టైల్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉంటే మీకు టెక్స్టైల్కి సంబంధించిన సర్టిఫి ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి ఇక్కడ ఈ దీన్నో డిస్కషన్ చేయబోతున్నాను ఫస్ట్ ఏంటంటే మీరు ఒక ప్రైవేట్ కంపెనీ లేదంటే ఒక వన్ పర్సన్ కంపెనీ లేదంటే కంపెనీ ప్రోపరేటర్ అనేది తయారు చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది దాంతోపాటు మీ యొక్క కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీకు ఒక జిఎస్టీ సర్టిఫికేట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని తర్వాత ఐఈసీ కోడ్ అనేది ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఏముంటుందంటే ఇందులో టెక్స్టైల్ బోర్డుకి సంబంధించిన ఆర్సీఎంసి ఉంటుంది ఈ టెక్స్టైల్ టెక్స్టైల్ బోర్డు అంటే ఇది టెక్స్టైల్కి సంబంధించిన విషయాలు మొత్తం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో జరిగే విషయాల గురించి ఈ టెక్స్టైల్ బోర్డు చూసుకుంటుంది దీన్ని ఒక రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ మీకు కావాలి ఇది మీరు ఎలా తీసుకోవాలి నేను ఇంకా వేరే వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను అయితే టెక్స్టైల్ బోర్డ్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇన్వాయిస్ అండ్ ప్యాకింగ్ లిస్ట్ అనేది ఉండాలి ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రోడక్ట్ అక్కడ పంపిస్తున్నారు పంపిస్తున్నారు అంటే ఫస్ట్ డీలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఇన్స్ అది ఇన్వాయిస్ ఉండాలి ఫార్మా ఇన్వాయిస్ ఉండాలి ప్లస్ దాంతోపాటు ప్యాకింగ్ లిస్ట్ ఉండాలి ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలి సిజిఎస్ఈ నుంచి ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు ఏమైనా మధ్యలో రిస్క్ అయితే అలా కూడా అవుతుంటుంది అయితే ఆ ఇన్సూరెన్స్ గురించి మీరు చూసుకోవాలి లేదంటే అక్కడ మీరు ఎఫ్ఓపి చేస్తున్నారైతే ఎఫ్ఓపిలో వాళ్ళే చూసుకుంటారు ఇన్సూరెన్స్ గురించి మొత్తం ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ వాళ్ళు చూస్తారు అయితే మీరు ఇది ఈ టర్మ్ని చూడండి ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి మీ ప్రోడక్ట్కి లేదంటే రేప నాడు ఏమైనా అయితే మీకు మొత్తం లాస్ జరిగే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ అనేది కూడా ఉండాలి నెక్స్ట్ ఎంఎస్ఎంఈ మీడియం అండ్ స్మాల్ స్మాల్ స్కేల్ మీ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి ఒక మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ ఒకటి కావాలి ఈ సర్టిఫికేషన్స్ ఉంటే మీరు ఎక్స్పోర్ట్ని ఈజీగా చేయగలుగుతారు అయితే నేను డీటెయిల్స్గా వివరాలు ఇంకా వేరే వీడియోస్లో మీకు దీని గురించి చెప్తాను